అన్న నా పేరు నవీన్ కుమార్ అన్న నూజివీడు నియోజకవర్గం. ముందుగా మా నియోజకవర్గం నూజివీడికి వచ్చినందుకు గాను జగనన్న గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 2019లో జగనన్న గారు సీఎం అయ్యాక ఎన్నో మంచి పథకాలు తీసుకురావడం జరిగింది. అలాగే గతంలో మనం చూసుకుంటే 2014 నుంచి అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పుడు 2014 నుంచి 2019 వరకు పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోదగ్గ పథకం ఒకటైనా సరిగ్గా చెప్తే అసలు మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడే వచ్చారు కానీ రాలేదు. ఎందుకు ఆయన చెప్పినని అబద్ధాలు అన్ని అబద్ధపు మాటలు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకోవడం తప్ప రాజకీయాలకు ఏమాత్రం పనిచేయరు. జగనన్న జంటు కూడా పేగలేడని ఈరోజు మీ ముఖం చెబుతున్నాను అన్న. 2019లో జగన్ గారు సీఎం అయ్యాక మనం కరోనాతో కొంత ఇబ్బంది పడ్డామన్న. ఆ సమయంలో కూడా మనకి ఏ పథకాలు ఆపకుండా ఇచ్చిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి. కొన్ని రాష్ట్రాలు అయితే ప్రభుత్వాలు ఎత్తల కోసం అయిపోయాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పథకాలు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్వచ్ఛాలయాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆంధ్రప్రదేశానికి ఎంతో మేలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు తెలిసిందేనా 2014లో జనసేన టీడీపీ రెండు మొగుడు పిల్లల కలిసిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఏంటి వీళ్ళతో విభేదాలు వచ్చి విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి జనాన్ని ఇప్పుడు జగన్ను ఢీ కొట్టాలంటే సరైన బలం లేక సరైన ఇది లేక మళ్ళీ ఇద్దరు ఒకటైపోయి వాళ్ళిద్దరు అంతకుముందే ఇది కాకపోతే ఏంటంటే మళ్ళీ జగన్ని ఒంటరిగా ఒకటే ధైర్యం లేక చంద్రబాబు నాయుడుకే కానీ లోకేష్కే కానీ పవన్ కళ్యాణ్కే కానీ ఆ సత్తా లేక మళ్ళీ జగన్ను కొట్టాలని మేము ముగ్గురు ఒకటైపోవాలి. కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్నో మంచి పని చేశానన్న. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ చూసుకుంటానన్న చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పారంటే విద్య అనేది ప్రభుత్వం యొక్క హక్కు కాదు అని చెప్పారు. కానీ జగన్ గారు అధికారంలోకి వచ్చాక చిన్న పిల్లల్ని ప్రైవేట్ మన పబ్లిక్ స్కూల్ని అంటే గవర్నమెంట్ స్కూల్ని ఎంతగా అభివృద్ధి చేశారంటే చాలా అభివృద్ధి చేశారన్న. మళ్ళీ మనం గెలిపించుకుంటే చాలా అభివృద్ధి జరుగుతుంది అంట. అభివృద్ధి అంటే అన్న ఏదో 4 బిల్డింగ్లు కట్టేసి వాటికి రంగులేసి అయితే అభివృద్ధి అయిపోవాలన్న. పేదవాడు అనేవాడు పూటకే ఇంత ముద్ద వాడి నోట్లోకి వెళ్ళాలి అది అభివృద్ధి అంటే. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఉదయం సూర్యుడు రాకముందులే వాలంటీర్ అనేవాడు ఇంటికి వెళ్ళి మనకి పింఛన్ ఇస్తున్నాడు. అసలు ఎక్కడుందనే ఇది గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పింఛన్ వచ్చే బయటికి నెల అవ్వచ్చు 2 నెలలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ పింఛనే సరిగ్గా వచ్చేది కాదు. కానీ 7 గంటలకు 5 గంటలకు ముందే వాలంటీర్ అనేవాడు పింఛన్ ఇచ్చి జగనన్న గారి ప్రభుత్వం ద్వారా సాధికారం అవుతుంది. మళ్ళీ 2024 మళ్ళీ జగన్ గారు Y0 Y75 175 స్థానాలు ఖచ్చితంగా కొడతానని తెలుపుకుంటూ కూస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్ రావు. ఏం చేస్తున్నా? నేను ఆగిరిపల్ మండలం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వం నెంబర్ 1, ప్రభుత్వంలో రాజీ లేదు. సకల జనులు అందరూ ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఆయన దేవుడు మెచ్చిన ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవుడు మెచ్చి జనాలు మెచ్చినటువంటి రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ చాలా అందరికీ అన్ని వర్ణాలకి అన్ని రకాలుగా రాయితీలు ఇస్తూ అందరినీ సస్యశ్యామలంగా అందరూ ఒకే దాటిపైన నడిపిస్తూ నా జనం నా ఎస్సీ నా ఏబీసీ నా మైనార్టీ నా జనం అనుకునే నాయకుడు మాకున్నాడు. ఆయన పరిపాలనలో మేము అందరం సుభిక్షంగా ఉన్నాం. మరి టీడీపీ జనసేన అన్నీ కూడా కలిసి మరి పోటీ చేస్తున్నాయి కదా, మరి జగన్ ఓడిస్తానన్నారు, ఏమంటారు? దానికి నమూనా ఇంతకుముందు ఎలక్షన్లో కూడా కలిసి వచ్చారు. కానీ ఒక సినిమాలో మాదిరి డైలాగ్ అన్నట్టు సింహం సింగిల్గా వస్తుంది, పందులు ఎంతమంది అయినా రావచ్చు, వీళ్ళు కాదు ఇంకో 4 ఉంటే వాళ్ళని కూడా ఏరుకొని రావచ్చు. మాకు దమ్ము ధైర్యం, జనం మా ఎనమాలు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవడు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారిని ఏమి వాళ్ళు తాకేది లేదు, పీకేది లేదు. రాష్ట్రంలో ఏర్పడేది మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. మరి పరిపాలన మార్చుతారంటారు కదా, గద్దిస్తారు జగన్ గారిని. మార్చడం ఎవడ సొత్తు, ఎవడమ్మ బాబు సొత్తు. మార్చాలంటే ఈ జనం మార్చాలి. దానికి ఉదాహరణ ఈ రోజు రుజువేళ్ళలో జరిగిన బహిరంగ సభ దానికి ఉదాహరణ. మార్చడం వల్ల వాళ్ళ వల్ల కాదు కదా, వాళ్ళు మారిపోవాల్సిందే మంచిగా. అది అన్న మరి సంక్షేమ పథకాలు, ఇంత సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఈ సంక్షేమ పథకాలకు రెట్టింపుగా 2024 సంవత్సరానికి చంద్రబాబు ఇస్తారు అని ఏమంటారు? ముసలాయినా నేను లెగిస్తే బాగోదు అంటాడంట. ఆయన లెగలేడు. అట్లాగే ఆయన ఇప్పుడు చేస్తే రేపు వస్తే నేను చేస్తానటువంటి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడిచాడు. ఈ సంక్షేమ పథకాలు ఇవాళ జగన్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆయన మైండ్ పోయి ఈ పరిస్థితిలో నేను ఏదో ఒకటి చేస్తే బాగుండేదా అని ఇప్పుడు ఏడుతున్నాడు. ఆయన చేయలేడండి. మోసకారి,
తక్కువ టమార గజీకరణ ఘోష గోకర్ణ వేషాలు వేసే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఆయన ఎవరో ఒక ఆయన నమ్ముకొని వచ్చాడు. వాళ్ళిద్దరు రాష్ట్ర చరిత్ర తిరిగే చూస్తే రెండు ఒక కులాలు మనవి ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక గ్రూపులు కలిసి రాజకీయాలు చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు. ఈ అన్ని ఉడత ఉప్పులకి ఏదో చింతకాయలు రావాలన్న మాదిరే తప్ప జగన్ గారిని ఢీ కొట్టి మగాడు మనగాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు ఇక రాడు కూడా రాడు కూడా. నా పేరు సుబ్బారావు అండి. చంద్రబాబు నాయుడికి జలంలో గెలవడం ఒకటి, జైలు బెయిల్ కోట్ రాదు. రెండు, పిల్లలకి పెద్దోళ్ళకి దొరలేలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రామంటే మేమంతా శుభ్రంగా ఉన్నాం. అయ్యా రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయికి చదివించాడు, ఉద్యోగం వచ్చింది, శుభ్రంగా ఉండాం. అయ్యా ఇక అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, ఇంకేమీ లేదు. చంద్రబాబు జైలుకి వెళ్ళకుండా మరి ఆరోగ్యం బాగాలేదు, గుండెకాయ పెరిగింది, అవన్నీ వస్తాయి. దొంగ మాటలు కందాన్ని అయ్యాన్ని ఎన్నో చెప్పాడు వస్తాయి, అవన్నీ వస్తుంది. అసలు ఓడ్కోలేదు ఆయనకు, ఓడ్కోలేదు లేదు. అక్కడేమో బీజేపీ తరఫున, రాష్ట్రంలోనేమో చంద్రబాబు తరఫున వయస్ కాదు. అసమంటే ఓటేస్తారు నాన్న నమ్మే. చిరంజీవి గారికి ఉండగానే ఇది లేదు, ఏమి లేదు. మళ్ళీ చేయము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే బాబు. నా పేరు గంగా అండి. మా జగన్ అన్న పాలన చాలా మంచిగా ఉంది, మాకు బాగా న్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అసలు మాకు ఏది చేయలేదు, మాకు ఏది పట్టించుకోలేదు. అసలు మా అన్న చాలా చేస్తున్నాడు మాకు. మా అన్న 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. సంక్షేమ పథకాలు వచ్చిన తర్వాత ఏ పథకాలు మాకు అందలేదండి, మాకు చేయలేదు అసలు. ఆయన వచ్చే ఎలక్షన్ లో ఆయన ఎక్కిస్తున్నాడు కదా, అమ్మఒడికి అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. ఒక్కడ కూడా చేయరు. మేము జగన్ కే చేస్తాం, మా అభిమానం అంతే, మా అభిమానం అంది. డబ్బులు కోసం అభిమానంతో వేస్తున్నాము. మా వైఎస్ఆర్ పదనాన్న గారు, మా అన్నగారు అభిమానంతో వేస్తున్నాం మేము. ఫస్ట్ కాంగ్రెస్ చేసాం, తర్వాత వైసీపీకి. అది మళ్ళీ జగన్ గారే రావాలి, సీఎం అవ్వాలి. మాకు అమ్మఒడి అందింది, రుణమాఫీ అందుతుంది, చాలా బాగా న్యాయం చేశారు మాకు. జరుగుతుందండి, వస్తున్నారు, వచ్చారండి. మరి రుణమాఫీ పడిందండి. పడిందండి. ఆయన రాడు, అసలు ఆయన రాకూడదు, వచ్చినా ఏం చేయరు. లేదు లేదండి, మాకు అవసరం లేదు, వద్దు అసలు కూడా అంటారు. మా హామీ ఇస్తారు కానీ ఏం చేయరు, చేసింది లేదు. పేదోళ్ళకంటే ఏం చేయలేదండి ఇప్పటి వరకు. వాళ్ళు వచ్చిన కమ్మోళ్ళని రెడ్డోళ్ళని వాళ్ళు చూసుకుంటారు, కానీ లేబర్లు చూడరు. లేబర్లు మాత్రం అసలు పట్టించుకోరు. ఆయన అయితే భరించారండి. లేదండి, జగన్ గారే ఇవ్వాలి. ఆయన ఇస్తే, ఆయన ఇచ్చేదే మాకు. ఇంకెవరు ఇవ్వరు. ఆయన మాట ఇచ్చారు, చేశారు కూడా, చూపిస్తున్నారు, చేసి చూపించారు. ఇప్పుడు డబ్బులు అన్ని కూడా అప్పు చేసి ఇస్తారు అంటారు. లేదండి, అప్పేం చేయలేదు. లేదు లేదు, మాకు ఆ జాబ్ చేయలేదు అసలు. మాకు ఆయన సొంత డబ్బులే ఇవ్వని, ఏదండి ఇవ్వని, మాకు న్యాయం చేస్తున్నాడు అంతే. లేదు సోమరిపోతులు కాదండి, లేదు అన్ని అబద్ధాలు, బోటకం మాట్లాడని న్యాయం లేదు. అసలు అన్ని అబద్ధాలు కలుపుతాం మాట్లాడని. చంద్రబాబు న్యాయం చేస్తున్నారంటే వాళ్ళని తప్పించడానికి కళ్ళబొల్లి మాట్లాడి పుట్టిస్తారు అంతే. లేనిపోయిన మాటలని పుట్టించి వాళ్ళని ఎట్లా దింపాలా, వాళ్ళని మళ్ళీ ఎలా పడగొట్టాలని అట్లా పుట్టిస్తారు అంతే. లోకం మీద న్యాయం చేస్తే వాళ్ళని ఎవరిని నిలవనివ్వరు, పడగొట్టాలని చూస్తారు, ఎన్నో చెప్తారు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా, మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం, నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9800 5000 468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.